ఉద్యమాల పోరుగట తెలంగాణ. తెలంగాణ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ పాలన ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగబోయే పాలన ఇంకో ఎత్తులాగా కనబడుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ చిహ్నాలు కానివ్వండి, మిగతావన్నీ కూడా ఇప్పటి వరకు అయితే ఒకలాగే ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మార్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మార్చే ప్రయత్నాలు కాదు, మారుస్తున్నారు. మార్చడమే కాకుండా దీని మీద తెలంగాణలో మరోసారి ఉద్యమ బాట పట్టబోతుంది అన్నట్టయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ చిహ్నాలు ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి, మరి ఎందుకు మారుస్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయలేకనే ఈ తెలంగాణ చిహ్నాలు మార్చడంతో మరొక వివాదం సృష్టించి దాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి పావని గౌడ్ ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. రైట్, మరి ఏంటి పరిస్థితి? తెలంగాణ చిహ్నాలు మారుస్తారంటే మరి ఎలా ఉండబోతుంది ఇక్కడ? తెలంగాణ చిహ్నాలు మారుస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మరో ఉద్యమానికి ఆయనది ఆయననే గోరి కట్టుకునే పరిస్థితులలో ఉన్నాడు. మరో ఉద్యమంకి తెరలేపిండు తెలంగాణలో. ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి తెలంగాణ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లె, తాత, ముత్తాతల కాంచెలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే, తెలంగాణ చరిత్రను మారుస్తాడా, తెలంగాణ ఆనవాళ్ళు మారుస్తాడా, మార్పు మార్పు అని ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉనికినే మార్చే పనిలో ఉన్నాడు. మళ్ళొక ఉద్యమం చేయాలి, మళ్ళా మనం అందరం రోడ్ల మీదకి రావాలి, ఏది మార్చినా ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి మళ్ళా బుద్ధి చెప్తామనేసి రెడీగా ఉన్నారు ప్రజలందరూ. ఓకే, ఇప్పుడు తెలంగాణ చిహ్నాలు మార్చడం ఏదైతే అంశం ఉందో, ఇది కేవలం కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయడం ఒకటేనా, లేకపోతే 6 గ్యారెంటీలు అమలు చేయలేకనే మరొక 5 ఏళ్ల పాటు కొనసాగించాలి కాబట్టి దాన్ని ఇచ్చేస్తున్నారని అనుకోవచ్చా మనం? ఇగో రేవంత్ రెడ్డి అనేటైనే ఫస్ట్ ఏం చెప్పిండంటే, డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, అది ఇస్తా అనేసి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండు. ఆ 420 హామీలల్లా 6 గ్యారెంటీలల్లా ఇప్పటి వరకు కూడా 6 నెలలు గడువు వస్తుంది, 6 నెలల వరకు కూడా ఒక్క హామీ కూడా సక్రమంగా నిర్వహించింది లేదు. ఫ్రీ బస్సు పెట్టిండు, అమ్మలక్కలు తన్నుకునేటట్టు గుద్దుకునేటట్టు చేసిండు. బస్సులు ఇప్పుడు ఏంటంటే, బస్సులు పెట్టిండు, బస్సులను పెంచలేదు, ట్రిప్స్ పెంచలేదు, అట్లా కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఏదో పేద ప్రజల బతుకులను మారుస్తాడు, రైతుల బతుకులను కేసీఆర్ కంటే ఇంకా గొప్పగా ఏమన్నా పరిపాలిస్తాడు తెలంగాణలో అనేసి ఆయన ఓట్లేసి వేయడం జరిగింది. అది చాలా తక్కువ పర్సెంట్ ఓట్లతోటి. అదేంటంటే, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కయ్యి కేసీఆర్ గారిని గద్దెదించిండ్రు. కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కేసీఆర్ గారు రాజకీయం ఎప్పుడూ చేయలే. 10 సంవత్సరాలల్లా నేను తీసుకొచ్చిన తెలంగాణను అందరం సకల జనులను సంబంధ వర్గాలను ఉద్యమించి తెలంగాణ సాధించినాం. సాధించిన తెలంగాణను అన్ని రాష్ట్రాల కంటే ముందు నిలిపిండు కేసీఆర్. ప్రతి జిల్లా 36 జిల్లాలను చేసిండు, 33 జిల్లాలను చేసిండు. ప్రతి జిల్లాలకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండు, సౌకర్యవంతంగా ప్రజలకు అనుకూలంగా అన్ని సౌకర్యాలు తీసుకొచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, నీళ్లు తీసుకొచ్చినాము. ఎవరైతే ఆంధ్ర పెత్తందారులు ఆనాడేమన్నారు, తెలంగాణ వస్తే అంధకారంలో పోతుంది అన్నారు, అట్లాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కంటి రెప్పపాటునా కూడా కరెంటు పోలేదు. మళ్ళా ఈ రేవంత్ రెడ్డి వచ్చి కరెంటు పోయే పరిస్థితులను, మళ్ళా రైతన్నల ఆత్మహత్యలను, మళ్ళా నేతన్నల ఆత్మహత్యలను, ఆడళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా సంక్షేమ పథకాలు కరెక్ట్గా జనాలకు అందించలేక ఇగో ఇవన్నీ చేస్తున్నాడు. ఇదేంటంటే, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఆయననే నిండు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. కేసీఆర్ గారు ఇప్పుడు ఏది చూసినా కూడా, మెడికల్ కాలేజీలు చూసినా కేసీఆరే కనబడతాడు, సెక్రటేరియట్ చూసినా కేసీఆరే కనబడతాడు, రైతు బంధు చూసినా కేసీఆరే కనబడతాడు, రైతు బీమా చూసినా కేసీఆరే కనబడతాడు, కళ్యాణ లక్ష్మి చూసినా కేసీఆర్, ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ ఉన్నాడు. ఈ పథకాలను నేను ఎట్లకున్నా ఇయ్యలేను, రైతు భరోసా ఇస్తా అన్నా, పెంచిస్తా అన్నా, ఇప్పటి వరకు ఇచ్చింది గతి లేదు, ఇస్తా అన్నది గతి లేదు. ఇవన్నిటిని ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఈ హామీలు నెరవేర్చకుండా ఉండడానికి మాత్రమే ఈ ఆనవాళ్లను జరుపుడు, ఈ గుర్తులను జరుపుడు, ఈ పదాలను, ఈ పద్యాలను, వీటినన్నిటి మారుస్తా మారుస్తా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమవుతుంది, ఇప్పుడు రైతు బంద్ వస్తలేదని ఎవరైనా రాస్తున్నారా? కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తా అన్నాడు 15,000. ఒక పంట సీజన్ అయిపోయింది,
రైతు భరోసా ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళా జూన్లో రైతు భరోసా ఇవ్వాలి. ఒక్క మీడియా కూడా ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తలేవేంది రేవంత్ రెడ్డి, ప్రజలకిచ్చిన హామీను ఎందుకు నెరవేర్చలేవు రేవంత్ రెడ్డి అని రాస్తలేరు. ఓన్లీ ఏమన్నంటే ఈయన తీసుకొచ్చిండు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు వీటినే, ప్రజల ఉనికి అంటే ప్రజలను తిప్పని రాజ అంటే వాళ్ళను పక్కదారి పట్టించడానికి ఇట్లాంటివి తీసుకొస్తున్నాడు. ఈ ఆనవాళ్ళను మారుస్తా, ఈ గుర్తులను మారుస్తా, ఈ పదాలను మారుస్తా, పద్యాలను మారుస్తా, ఇవన్నిటిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చు. నువ్వు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చెయ్యి. రైతు భరోసా ఇస్తా అన్నో, ప్రతి రైతుకు 15,000 వెయ్యాలి, ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలి, ప్రతి రైతుకు కరెంటు లేకుండా, నువ్వు వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు మళ్ళా మొదలైనవి, కరెంటు కష్టాలు లేకుండా చేయాలి. ఇవన్నిటిని వదిలిపెట్టి బ్రాండ్లు, కొత్త కొత్త బీర్ సీసాలను, కొత్త కొత్త పేర్లను, అంటే మీకు మరో ఆంధ్రాలో కనిపించట్లేదు అది? అరే ఇప్పుడు ఏంటంటే, బాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి, బాబు గారు తానా అంటే ఈయన తందానా అంటాడు. ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు, కేసీఆర్ ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో కానీ తెలంగాణలో కానీ అడుగుపెట్టలేదు. ఇప్పుడు మొత్తము బాబు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆనవాళ్ళను మారుస్తా, గుర్తులను మారుస్తా కాదు, ప్రజల బతుకులను మార్చు. కేసీఆర్ గారి పరిపాలన కంటే 1,000 రెట్లు ఎక్కువగా పరిపాలించి చూడు, చరిత్రలో నిలిచిపోతావు. చరిత్రహీనుడివి కాబోతున్నావు రేవంత్ రెడ్డి. ఈ గుర్తులను మార్చుతూ, ఈ పద్యాలను మార్చుతూ, వేరే ఆంధ్ర సంగీత దర్శకులను తెచ్చి మా మీద రుద్దుతూ మరో ఉద్యమానికి అయితే తెరలేపుకుంటున్నావు. నీ గొయ్యి నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు. రైట్. అయితే ఏదైతే ఈ తెలంగాణ చిహ్నం ఉందో మనకి సంబంధించి, తెలంగాణ స్టేట్ సింబల్ కి సంబంధించి, దాని ఇప్పుడు కొత్తగా ఒక లోగో అయితే రిలీజ్ చేశారు, దాన్ని మనం చూసాం. ఏదైతే మనం అంటే 4 సింహాలు ఉంటాయో అదొకటి, దాని తర్వాత స్తూపంతో కూడిన అమరవీరుల స్తూపం, స్తూపంతో కూడిన ఒక లోగోని అయితే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడున్న చిహ్నానికి ఏమైంది, దీన్ని ఎందుకు కొత్తగా రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు అప్పుడున్న చిహ్నం అంటే ప్రతి ఒక్క కవులు కళాకారులను అందరినీ మేధావులను సంప్రదించి కేసీఆర్ గారు ఒక లోగోను, ఒక చిహ్నాన్ని తయారు చేసిండు. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది చార్మినార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అంటే గుర్తొచ్చేది హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్. తర్వాత సెకండ్ తెలంగాణ అంటే గుర్తొచ్చేది కాకతీయ కళాతోరణం, వరంగల్ గుర్తొస్తుంది, కాకతీయ కళాతోరణం గుర్తొస్తుంది, రామప్ప గుర్తుకొస్తుంది, బతుకమ్మ గుర్తుకొస్తుంది. అవును, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా అన్నాడు, మార్చిండు, మార్చి ఆమె బంగారం వేసుకోవద్దంట, వాళ్ళ పెండ్లాలు వాళ్ళ బిడ్డలు బంగారాలు వేసుకోవాలి. తెలంగాణ తల్లి అంటేనే దేవతతోటి సమానం, బంగారం వేయకపోతే మేము తెలంగాణ ప్రజలమందరం బంగారం వేసుకోద్దా? అసలు ఏం చెప్తున్నావు చరిత్ర? అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావు తెలంగాణను? ఆంధ్రాల కలుపుతాడు కావచ్చు మళ్ళా, చంద్రబాబు నాయుడు గనక తప్పిదారి ఆంధ్రాల గవర్నమెంట్ ఏర్పాటైతే, టీడీపీ గవర్నమెంట్ అక్కడ వస్తే మళ్ళా తెలంగాణను తీసుకుపోయి రెండు, ఇప్పుడు 10 సంవత్సరాలు రాజధాని అయిపోయింది, గడువు తేదీ కూడా అయిపోతుంది, మార్పు కనబడుతుంది, అదే మార్పు కనబడుతుంది. మళ్ళా ఆంధ్ర హైదరాబాదు అవన్నీ కలిపి మళ్ళా తెలంగాణను ఆంధ్ర కలిపి మళ్ళా ఆంధ్రప్రదేశ్ చేద్దాం అనుకుంటున్నాడు కావచ్చు రేవంత్ రెడ్డి బాబు గారి డైరెక్షన్లో. మరి ఏం చేసినా కూడా మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు బహు చైతన్యవంతులు, ఉద్యమానికైతే రెడీగా ఉన్నాము. నువ్వు ఏది చేసినా తెలంగాణ ప్రజలతో గోక్కున్నోడు, తెలంగాణతోటి గోక్కున్నోడు ఇంతవరకు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. తెలంగాణ అంటేనే ఉద్యమాల పోరుగడ్డ, ఉద్యమాలకు పుట్టిన పురిటి నిల్లు లాంటిది. ఎన్నో ఉద్యమాలు చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఇచ్చినాం అంటే ఎంతమంది ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ ఇచ్చిండ్రు? కొట్లాడకుంటేనే ఇటలీ ఆమె తెలంగాణ ఇచ్చిందా సోనియా గాంధీ? ఇప్పుడు తెలంగాణ తల్లి అని చెప్తున్నారు కదా, మరి తెలంగాణ తల్లి సోనియా గాంధీ అయితే తెలంగాణ కోసం కొట్లాడిన తండ్రి కేసీఆర్ కాదా? బాపు కేసీఆర్ కాదా? ఇప్పుడు కేసీఆర్ గారిని బాపు అంటే బాపు అంటున్నారు అంటున్నారు. తెలంగాణ తీసుకొచ్చిండు గాంధీజీ బాపూజీ అయినప్పుడు, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు బాపూజీ ఎందుగా చెప్పండి? సో ఇట్లాంటి కొన్ని సోషల్ మీడియా, కొన్ని ఆంధ్ర మీడియా, వీళ్ళందరు కలిసి తెలంగాణ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది, 10 ఏళ్ల పాలనలా
మంచిగా పరిపాలించిండు, అభివృద్ధి చేసిండు, మళ్ళా తెలంగాణ మీద ఆంధ్రోని కళ్ళు పడ్డాయి. రైట్, ఈ తెలంగాణ ఫార్మేషన్ డే ఏదైతే June 2 జరగబోతుందో పెరేడ్ గ్రౌండ్స్ లో, సో దానికి సోనియా గాంధీని అయితే ఆహ్వానించారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు అంటే, అమరవీరులు అయిన తర్వాత ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయిన తర్వాత తెలంగాణ ఇచ్చిండ్రు, తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని పిలిచి కాళ్లకు పాలాభిషేకం చేయాలి ఫస్ట్. అలాగే ఉద్యమకారులకు కూడా ఆహ్వానం అందిస్తాం, ప్రతి ఒక్కరికి సన్మానం కూడా చేస్తాం అంటున్నారు. ఉద్యమకారులను ఆహ్వానించాలి, సన్మానం చేయాలి. దానితో పాటుగా ప్రతి ఉద్యమకారుని కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, అవి కూడా పట్టాలు కూడా అందించాలని కోరుకుంటున్నాము. వాళ్ళ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, వాళ్ళను కూడా పిలిచి సన్మానించాలి. ముందైతే కేసీఆర్ గారు తెలంగాణ అచ్చుడో, కేసీఆర్ అచ్చుడో అని సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్ గారు. బాపు కేసీఆర్ గారిని పిలిచి పాలాభిషేకం చేసి ఆయన పాదాలు కడిగి ఈ రేవంత్ రెడ్డి, ఆయన లేకపోతే ఇప్పుడు నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివి కాకపోతుంటివి, ఆయన భిక్షే నీ ముఖ్యమంత్రి పదవి, ఆయనకు పాలాభిషేకం చేయాలి ఫస్ట్. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది పావని గౌడ్ గారితో తెలంగాణ స్టేట్ సింబల్స్ పై ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.